ఎగ్జామినేషన్ హాల్ కి వెళ్ళే ముందు ఏ విధంగా సన్నద్ధం కావాలి? అవును, ఎగ్జామినేషన్ కి ఇప్పుడు ఏంటంటే కోవిడ్ దృష్ట్యా ప్రభుత్వం కూడా కొన్ని సూచనలు ఇచ్చింది. మనకి ఎగ్జామినేషన్ ఏంటంటే 2 గంటలు జరుగుతుంది, 11 నుంచి 1 గంట వరకు. ఆ 11 నుంచి 1 గంట అయితే కానీ గవర్నమెంట్ ఏం చెబుతుందంటే కనీసం 1 గంట ముందన్న ఆ క్యాంపస్కి రమ్మంటుంది. అంటే మనం అట్టగే ప్రిపేర్ అవ్వాలి. నేను చాలామందిని చూశాను, నేను ఏపీఆర్ చేసి ఎగ్జామినేషన్ ఈ ఇక్కడ ఒక కన్వీనర్గా నిర్వహించినప్పుడు చాలామంది బాగా అడావుడికి వచ్చేస్తుంటారు, పరిగెత్తున పరిగెత్తున ఎగ్జామినేషన్ హాల్కి రావటం. ఆ ఎగ్జామినేషన్ హాల్కి రావడం మళ్ళీ అక్కడ రూమ్ వెతుక్కోవటం, చెమటలు పోసి, మన గవర్నమెంట్ ఏ నిబంధన ఒక్క నిమిషం లేట్ అయినా మనకి ఎలా చేయదు, మనమేమో ఆ నిబంధనలు పాటించాలి. వీళ్ళేమో ఆ చివరి నిమిషంలో వచ్చేస్తుంటారు, అక్కడ హాల్ దొరకదు. క్యాంపస్లోకి అయితే ఎంటర్ అవుతాడు, హాల్ దొరకదు, అదంతా వేస్ట్ అవుద్ది. అప్పటికే మనకి అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పుంటాడు ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎంత మీరు కోచింగ్ తీసుకున్నా, ఎంత ఇదిగా ఇప్పుడు ప్రిపేర్ అయినా సరే, హాల్లో ఇన్విజిలేటరు అక్కడ హాల్ సూపరింటెండెంట్ అని ఆయన ఇచ్చినటువంటి సమాచారం చాలా విలువైంది. అది ప్రశాంతంగా వినాలి. ఆ విలు అది ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో మనం అడావడి లేకుండా ఎగ్జామినేషన్ సెంటర్కి గవర్నమెంట్ సూచించిన దాని ప్రకారం, ప్రభుత్వం సూచించిన దాని ప్రకారం ఆ టయానికి వెళ్తే, మనం పరీక్ష రాసేది 11 to 1 అని అనుకుంటాం కానీ మనం 2 అవర్స్ ముందు ఆ క్యాంపస్ కానీ వెళ్ళగలిగితే అప్పుడు ప్రశాంతత లభించింది. అప్పుడు కరెక్ట్ టయానికి హాల్లోకి వెళ్తాం. వెళ్ళినప్పుడు అందులో ఇప్పుడు ఈ కోవిడ్ దృష్ట్యా కొన్ని చెకింగ్స్ కూడా ఉంటాయి. ఏంటంటే మాస్క్ తెచ్చుకున్నామా అని ఇలాంటివన్నీ కూడా చెకింగ్స్ ఉంటాయి. అవన్నీ మనం పాటించాలి కదా. అందుకని మీరు తప్పకుండా ఇది చాలా మంచిది గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు అన్ని ముందు అసలు ముందు రోజు రాత్రే మీరు కొన్ని ప్రిపేర్ అవ్వాలి, ఇంతకుముందు లేని కూడా. అవి ఏంటంటే మాస్క్, శానిటైజరు, తర్వాత వీలైతే గ్లౌజెస్, తర్వాత వచ్చేటప్పటికి ఈ పెన్స్, ముఖ్యంగా పెన్ను. ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఏంటంటే బ్లూ ఆర్ బాల్ పాయింట్ పెన్నే ఓఎంఆర్ షీట్లో మనం బబ్లింగ్ ఉపయోగించాలి. కొంతమంది ఏం చేస్తారంటే కొత్త పెన్నులు, చక్కటి పెన్నులు కొనుక్కొచ్చుకుని అవి 2 జాగ్రత్త చేసుకుంటారు. అవి అసలు రాస్తున్నా లేవో చూడాలి. నేను చాలామందిని గమనించా, కొత్త పెన్నులు తీసుకొచ్చారు వస్తారు కానీ ఆ పెన్నులు ఎగ్జామినేషన్ హాల్లో ఓపెన్ చేసేటప్పటికి అవి రాయు. అప్పుడు మళ్ళీ టెన్షను, ఆ ప్రభావం కూడా మన దీని మీద పడతాయి. కాబట్టి వీలైనంత వరకు మీరు ఏంటంటే ఒకటి కాదు 4 పెన్నులు పెట్టుకోండి. మీరు రోజు వాడే పెన్నులు పెట్టుకోవడం మంచిది అని మాత్రం నా యొక్క అనుభవంలో చెబుతున్నాను. ఇంకోటి ఏంటంటే అలా కాదనుకున్నా, నువ్వు కొత్త పెన్నులు తెచ్చుకుంటే దాన్ని ఒక రోజైనా రాయటం మంచిది. అదే ఒక రోజు అంటే ఈ రోజు దాని మీద కొంత ప్రాక్టీస్ అని ఇస్తే అది నేను ఇబ్బంది పెడుతుందా లేదా బబ్లింగ్ అని చూడాలి. ఎందుకంటే బబ్లింగ్ అనేది వెంటనే చేయాలన్నమాట. బబ్లింగ్ దానికి ఒక రూల్స్ ఆయన ఎగ్జామినర్ చెబుతా, అక్కడ మనకి ఆల్ సూపరింటెండెంట్ చెబుతారు కాబట్టి ఆ దాని ప్రకారం నడుచుకోవాల్సి వస్తాయి. ఆ తర్వాత ఏంటంటే ఒక్కోసారి ఓఎంఆర్ షీట్లో మనం ఆల్ టికెట్ నెంబరు ఇవన్నీ కూడా ఉంటాయి, వాటిని ఒక్కోసారి పెన్సిల్తో దిద్దమంటాం. పెన్సిల్ అది మాత్రం పెన్సిల్తో దిగి మిగతా బబ్లింగ్ అంతా కూడా పెన్నుతో చేయమంటారు. కాబట్టి ఒక పెన్సిల్ తీసుకెళ్ళడం మంచిది. అలాగే అక్కడ ఉన్నటువంటి వీలంత వరకు 100 మంది కన్నా ఎక్కువ ఉండరు, ఒక సెంటర్లో అనేక సెంటర్లు ఇచ్చారు కాబట్టి మంచి అరేంజ్మెంట్సే ఉంటాయి. అయినా ఒక ప్యాడ్ తీసుకెళ్ళడం మంచిది, ఒక పెన్సిల్, ఒక ప్యాడ్, మంచి పెన్స్, రాసే పెన్స్, మీరు టెస్ట్ చేసి రాసే పెన్స్ ఒక 2-3 బాల్ పాయింట్, మీకు ఏది బాగుంటే మీ కంఫర్ట్ జోన్ ఏదైతే అది బ్లూనా బ్లాకా ఆ బాల్ పాయింట్, తర్వాత మాస్కులు, శానిటైజరు తీసుకుని, వీలైతే గ్లౌజులు తీసుకుని వెళ్ళాలి. అనవసరమైనవి మాత్రం తీసుకెళ్ళద్దు, ఎక్కడ దాయాలో తెలియదు. వాటి వల్ల ఎగ్జామినేషన్ పోగొట్టుకున్న వాళ్ళు నా అనుభవంలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే సెల్ ఫోన్ తీసుకెళ్తారు, తీసుకెళ్తే మంచిదే. బయట ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తే మంచిది. అది లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ సూపరింటెండెంట్ గారు లేకపోతే ఈయన చీఫ్ సూపరింటెండెంట్ వీళ్ళందరూ మీరు కూడా మీరు ఏదైనా సెల్ ఫోన్ ఉన్నాయా మీరు మా దగ్గర పెట్టండి అంటే వాళ్ళ దగ్గర పెడితే ఏమవుతుందో తెలియదు. అందుకని వీళ్ళంతవరకు మనం లోపలికి వెళ్ళేటప్పుడే మనం చెక్ చేసుకోవాలి మన దగ్గర ఎటువంటి ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఉండకూడదు. అవి ఏం చేయాలనేది మీరు లోపలికి వెళ్ళిందని నిర్ణయిస్తారు, లేనిపోయింది. అది చాలా ఇబ్బంది. కాబట్టి అవన్నీ కూడా మీరు బయటే ఇడిచిపెట్టేయాలి. లేకపోతే లోపలికి ఎక్కడ పెడతారు మీరే, అది కూడా నోట్ చేసుకోవాలి. ఇంకా ఈ పెన్ను పెన్సిల్ ఏదైనా ప్యాడ్ అనుకున్నా అంత అయిపోయింది, కంఫర్ట్గా చూసుకోవాలి. మనం ఎగ్జామినేషన్కి వెళ్ళినా మనం బెంచెస్ ఎలా ఉంది ఏంటి కంఫర్ట్గా ఉంది లేదా చూసుకోవాలి. చూసుకుని ఆయన ఇన్విజిలేటర్ వచ్చి మనకి మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు.
ఆ ఇన్స్ట్రక్షన్ మీదే మీ మనసు ప్రభావం ఉంటుంది. అవన్నీ కూడా దృష్టి పెట్టుకోవాలి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్తానికి కూడా ఎన్ని ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, అంటే మా కలర్ వాటర్ బాటిల్ కాదు, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. అది ఇప్పుడు ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ ఇచ్చే, ఇదివరకు ఇచ్చేవాళ్ళు కాదు, ఇస్తున్నారే. ఒకవేళ ఆ అవకాశం ఇవ్వలేదనుకో, అక్కడ మీకు ఉన్నటువంటి ఎవరైనా ఆ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం బయట పెట్టుకుంటారు. కానీ ట్రాన్స్పరెంట్ అంటే పై లోపల ఏముందో మనకు కనపడాలి. వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా మీరు తీసుకెళ్ళి ప్రశాంతంగా ముందెళ్తే ఎగ్జామినేషన్ సక్సెస్గా పూర్తి అవుతారు. మీరు ఎంత చదివారో తెలియదు, కానీ ఈ వీటన్నిటి యొక్క ప్రభావం కూడా మీ మీద దాదాపుగా 20% ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే నేను రిపేర్ చేసి కండక్ట్ చేసేటప్పుడు అసలు లేటుగా రావడం టెన్షన్ పడతాం, రూమ్ దొరకపోవడం, అసలు ఎగ్జామినేషన్ సెంటరే కనపడదు ఒక్కోసారి. మీకు అవి అవి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఎగ్జామినేషన్ సెంటర్ ఇప్పుడు మండలానికి ఒకటే, అందుకని మీరు ఆల్రెడీ చూసి ఉంటారు ఎక్కడ ఉంది ఏంటి అనేది. అందుకని ఒక్కొక్క పరీక్షకు అయితే 20 ఎగ్జామినేషన్ సెంటర్ ఒక ఊర్లో ఉంటాయి, ఏలూరులో ఇలాంటి అట్లో, విజయవాడ అట్లో, అలాంటి అప్పుడు ఇబ్బంది అవుతుంది. ఒకటే కాబట్టి ఇబ్బంది లేదు. ఏదైనా కానీ ముందెళ్ళడం మంచిది, నేను చెప్పినటువంటి వస్తువులని తీసుకెళ్ళడం మంచిది. ఆ తర్వాత అనవసరమైన వస్తువులు మన దగ్గర ఉంచుకోకపోవడం చాలా మంచిది. అవి ఉంచుకునే దానికి టెన్షన్ పడే కన్నా, చాలామంది ఈ సెల్ ఫోన్ మీద సీటు కోల్పోయిన వాళ్ళు బోర్డు మంది ఉన్నారు గతంలో. పాలిసెట్ కానీ, ఏపీఆర్జీ సెట్ కానీ, ఎంసెట్లో కానీ సెల్ ఫోన్ ఎక్కడ పెట్టాలి అనే దీంట్లో. అందుకని అవన్నీ మనం గేట్ లోపలికి వెళ్తున్నామంటే మన దగ్గర ఏమి ఉండకూడదు. నువ్వేం చేసుకుంటే మీ వెనకాల ఎవరైనా పేరెంట్స్ వస్తే వాళ్ళకి ఇచ్చేసేసి మీరు తీసుకెళ్ళడం మంచిది.